ఈరోజు తెలంగాణ దగ్గర చూసినట్లయితే కేసీఆర్ వర్సెస్ బీజేపీ అన్న ముఖ చిత్రమే కనిపిస్తుంది ఇలాంటి సమయంలో అంటే మీ పార్టీ తెలంగాణలో రెండు వేల పదమూడు నుంచి పనిచేస్తుంది కానీ ఎవరికి అంతగా తెలిసిన పరిస్థితి లేదు మీరు వచ్చాక కొత్త కమిటీ లేయడం జరిగింది ఒక కొత్త సెటప్ అన్నది సెట్ చేశారు సో ఇప్పుడు ఇప్పటి వరకు మీరు ఏ విషయాలపైన పోరాడారు లేకపోతే ఎటువంటి కాల్స్ తీసుకున్నారు యా వన్ ఇయర్లో నుంచి రోజు నిత్యం జనాల్లో ప్రజల్లోనే ఉన్నాను సమస్య ఎక్కడ ఉంటే ఇందిరాచభన్ అక్కడ ఉంటుంది అది నాకు టాగ్ లైన్ సో దాంట్లోని భాగంగా నేను ఫస్ట్ ఈ పార్టీకి వచ్చి తీసుకున్నటువంటి దాంట్లో త్రీ వన్ సెవెన్ జీవో సంబంధించినటువంటి గవర్నమెంట్ దాదాపుగా ఒక తొమ్మిది లక్షల మంది ఎంప్లాయీస్కి అది డైరెక్ట్ ఇండైరెక్ట్గా వాళ్ళకి పడ్డటువంటి ఎఫెక్ట్ దానిపైన నేను ఫస్ట్ ఫైట్ చేశాను రెండవది ఫీల్డ్ అసిస్టెంట్ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకు కావలసినటువంటి వనరుల కోసము మా యొక్క హక్కులు మాకు కావాలని అడిగితే వాళ్ళు ఉద్యోగాల నుంచి పీకేశారు ఏడు వేల ఆరు వందల యాభై ఒక్క మందిని వాళ్ళ కోసం నేను చాలా పోరాటం చేశాను వాళ్ళకి న్యాయ పోరాటం కూడా నేను వెనకాడలో వాళ్ళ కోసం పనిచేయడం కోసం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి మా మా ఇన్ఛార్జ్ సోమ్నాథ్ భారతి గారిని తీసుకెళ్ళి ఆయన ఎడ్యుకేషన్ మంత్రి సారీ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ని కలిసి ఇది పరిస్థితి ఉన్నది మీరు నిధులు పంపిస్తున్నారు వాళ్ళకి జీతాలు వస్తున్నాయి కానీ ఆ జీతాలు తీసుకున్న వాడి పొజిషన్లో వాళ్ళు లేరు వాళ్ళకి జీతాలు రా వాళ్ళకి ఇవ్వట్లేదు ఇవి మిస్యూజ్ అవుతున్నాయి ఫండ్ ఇది మీరు ఎందుకు అడగట్లేరు ఇవాళ ఫీల్డ్ అస్టెంట్ అయిన వాడు ఫీల్డ్లో లేకపోవడం వల్ల ఉపాధి హామీ స్కీమ్ అనేది ప్రాపర్గా నడవట్లేదు అవినీతి వైపు వెళ్తున్నది నేను ఇలా నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో నేను వాళ్ళకి ముందు పెట్టినప్పుడు అదే రోజు మేము మాట్లాడి ప్రెస్ కండక్ట్ చేస్తాం మేము ప్రెస్లో ఉండగానే కేసీఆర్ సార్ అసెంబ్లీ సాక్షిగా అనౌన్స్మెంట్ చేశారు మీరు వచ్చి జాయిన్ అవ్వండి ఉద్యోగాలు అని చెప్పేసి సో ఈ రోజు వరకు కూడా ఫీల్డ్ అసిస్టెంట్స్ ఇందిరా శోభని ఎక్కడ ఉన్నా ఏ ప్లాట్ఫామ్లో ఉన్నా మా కోసం పనిచేసింది రెండు సంవత్సరాలు మమ్మల్ని ఉద్యోగాల నుంచి పీకేస్తే వెనక ఉండి మాకు మనోధైర్యాన్ని ఇచ్చి ఇవాళ మమ్మల్ని కాపాడింది తనే అని చెప్తారు నాకు అంతకన్నా ఏం కావాలి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీకి ఉన్నటువంటి ఎట్లా ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ మెంబర్షిప్ హైదరాబాద్ తెలంగాణలో ఎలా ఉంది సో మెంబర్షిప్కి కన్నా ముందు ఇంకొక విషయం మీకు చెప్తాను నేను దీంట్లో అంటే నేను ఇక్కడికి వచ్చినాక నేను నాకు వచ్చినటువంటి క్రెడిట్స్ ఇంకొక విషయం ఏంటంటే వైఎస్ఆర్ అభయహస్తం స్కీము కో కాంట్రిబ్యూటరీ యాక్ట్ పింక్షన్ అనేది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రెండు వేల తొమ్మిదిలో దానిని యాక్ట్ చేశారు చట్టం చేశారు దాన్ని ఆ చట్టాన్ని చేసిన దానిని కేసీఆర్ గారు వచ్చిన తర్వాత దా ఆ స్కీమ్ని కూడా రద్దు చేశారు వాళ్ళేంటి ఆ స్కీమ్ అంటే మహిళలు దాదాపుగా ఆ స్కీమ్ కింద ఇరవై లక్షల మంది మహిళలు ఉంటారు ఇరవై లక్షల మంది మహిళలు ఒక్కరు రోజుకొక రూపాయిలాగా మూడు వందల అరవై ఐదు రోజులకి మూడు వందల అరవై ఐదు రూపాయలు అట్లా వాళ్ళు టూ థౌజండ్ నైన్ నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరకు అంటే తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క సంవత్సరం మాత్రమే తీసుకుందాం అమౌంట్ వాళ్ళు అలా కాంట్రిబ్యూట్ చేస్తే దాంట్లో ఉన్న బెనిఫిట్ ఏంటి అని అంటే సిక్స్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి హెల్త్ వాళ్ళకి ఏమైనా జరిగితే ఇన్సూరెన్స్ ఉంటుంది పెన్షన్ ఉంటుంది వాళ్ళ పిల్లలకి స్కాలర్షిప్ ఉంటుంది ఇట్లా ఉన్నటువంటి ఒక సొసైటీలో ఉమెన్కి ఒక రెస్పెక్ట్ ఉండాలి అన్నది చేసినటువంటి దాన్ని రద్దు చేసి వాళ్ళ డబ్బులు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి నువ్వు స్కీమ్ వద్దన్నావు రద్దు చేసావు దాంట్లో ఉన్నదానికి వడ్డీతో సహా నువ్వు నాకు తిరిగి ఇచ్చేయాలి కానీ ఇవ్వలేదు ఇవ్వకుండా నేను ఆర్టీఏలు అడిగినటువంటి దానికి ఎస్ డబ్బులు మా దగ్గరే ఉన్నాయి ఈ డబ్బులు కూడా ఎల్ఐసి వాడి దగ్గర ఉన్నాయి ఎల్ఐసి నుంచి వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పారు నేను గవర్నమెంట్ని ఎన్ని రకాలుగా అడిగినా కూడా వాళ్ళు చేయకపోతే నేను చివరికి కోర్టుకు వెళ్ళాను కోర్టుకు వెళ్తే కోర్టు ఇచ్చినటువంటి దాని ప్రకారంగా ఇస్తామని చెప్పారు ఇది చెప్పి కూడా సిక్స్ మంత్స్ అవుతుంది ఈ రోజు వరకు కూడా అది క్లియర్ చేయలేదు సో అంటే ఇట్లా ఇష్యూస్ ఎక్కడ ఉంటే నాకు ముందు నుంచి కూడా నాకు ఒక నేను ఒక లెక్చరర్గా చేసినటువంటి దాన్ని కాబట్టి నాకు ఇన్ఫర్మేషన్ ఏదైనా మాట్లాడితే అది అథెంటికల్గా ఉండాలని నేను ఆర్టీఐ యాక్టివిస్ట్ కూడా నేను ఎప్పటికప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను చేస్తున్నటువంటి దాన్ని సో అది నాకు బాగా ఉపయోగపడుతుంది దట్ ఈ పార్టీ ఐడియాలజీ కూడా సేమ్ అదే కేజ్రీవాల్ కూడా అదేవిధంగా పోరాటం చేశారు కాబట్టి